कदिरी एमएलए चांद बाशा टीडीपी लो चेरारु अनुचरुलतो तो कलसी चंद्रबाबु समक्षंलो पार्टी तीर्थं पुच्चुकुन्नारु। మరోవైపు పాలేరు అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు బెజవాడ వచ్చిన టీటీడీపీ నేతలు రేవంత్, ఎల్ రమణ, నామా సంద్రలతో బాబు సమావేశమయ్యారు। టీ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు। టీడీపీ అభ్యర్థిని పోటికి పెట్టాలన్న ఆలోచనను విరమించుకొని తమకు మద్దతు ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనను చంద్రబాబుకు వివరించారు। कदिरी एमएलए चांद बाशा टीडीपी लो चेरिकपै मरिनी विवरालु मा प्रतिनिधि आलूरी रमेश अंदिस्तारु। रमेश, अनंत जिल्ला कदिरी एमएलए टीडीपी लो चेरिकपै मी दग्गर उन्न पूर्ति समाचारं एंटि? అప్రకృతమే చాంద్ బాషా సీఎం నివాసంలోకి వెళ్లారు। భారీగా అనుచరులతో ఆయన సీఎం నివాసానికి తరలి వచ్చారు। అయితే బహిరంగ సభ ద్వారా ఒక చిన్న మీటింగ్ ద్వారా అనుచరులను అందరినీ కూడా పార్టీలో చేర్చేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేశారు। సీఎం నివాసం దగ్గరలో ప్రత్యేకంగా ఒక వేదికను ఒక టెంట్ ను కూడా సిద్ధం చేసి అనుచరులందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు। ప్రస్తుతం చాంద్ బాషా ఆ సీఎం నివాసంలోకి వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు। ఆయనకు మెడలో కండువా వేసి ముఖ్యమంత్రి ఆయన పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు। మరోవైపు పార్టీ జిల్లా నేతలు కూడా ఇప్పటికే సమాచారం ఉంది, వారంతా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు। ఒకటి రెండు రోజుల్లో మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది। ఇప్పటివరకు అయితే ఈ రోజు చాంద్ బాషా పార్టీలోకి చేరేందుకు అనుచరులతో కలిసి ఇక్కడికి తరలి వచ్చారు। ఇంకోవైపు ముఖ్యమంత్రితో తెలంగాణ పార్టీ నేతలు కూడా భేటీ అయ్యారు। పాలేరు ఎన్నిక అంశంపై ఆ చర్చ కొనసాగుతూ ఉంది। ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా, వేరే పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఎడతగని చర్చలు చేస్తా ఉన్నారు। గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా ఒక ఫీడ్బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నంలో పార్టీ నేతలు ఉన్నారు। దానిపై కూడా ముఖ్యమంత్రి తెలంగాణ నేతలతో చర్చలు జరుపుతా ఉన్నారు। థ్యాంక్ యూ రమేష్।